ఈరోజు ఆబ్జెక్టివ్లో ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ వన్ బై వన్ సాల్వ్ చేద్దాం. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి కావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. సో మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్డియాక్ అంటే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో రిమైనింగ్ ఆబ్జెక్టివ్ ఎలా క్వశ్చన్స్ సెలెక్ట్ అయిన ఛాన్స్ అనేది వన్ బై వన్ చూద్దాం. చూడండి, ఇన్ వీన్స్ వాల్వ్స్ ఆర్ ప్రెజెంట్ టు చెక్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్లోయింగ్ ఇట్. సో మ్యాక్సిమమ్ మనలో వీన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా బాడీలో ఉన్నటువంటి బ్లడ్ మొత్తాన్ని కలెక్ట్ చేసి హార్ట్కి రైట్ ఏట్రియం తీసుకురావడం కోసం వన్స్ కలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్వర్డ్ ఫ్లోని ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటాయి మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా. సో అలాంటి ఫ్లోయింగ్ అప్పుడు బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్లోయింగ్ అవుట్ ఎట్లా రెగ్యులేట్ చేస్తుంది అంటే ఎంత ప్రెజర్తో రెగ్యులేట్ చేస్తుంది అనేది అట్మాస్ఫియర్ ప్రెజర్ని బట్ట హై ప్రెజరా లో ప్రెజరా ఆల్ ఆఫ్ దీస్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో వీన్స్లో వాల్వ్స్ ఆర్ ప్రెజెంట్ టు చెక్ బ్యాక్వర్డ్ ఫ్లో. సో వాల్వ్స్ ఉన్నాయి కాబట్టి హై ప్రెజర్ ఉంటుందా లో ప్రెజర్ ఉంటుందా అంటే ఖచ్చితంగా వాల్వ్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే లో ప్రెజర్ అనేది వీటిల్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ సి, లో ప్రెజర్. సో నెక్స్ట్ ద ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్. సో బ్లడ్ వెజల్స్లో ఇన్నర్ లేయర్ని ఎండోథీలియం అంటున్నాం. దట్ ఎండోథీలియం ఇస్ కంపోజ్డ్ ఆఫ్ నార్మల్లీ ఎపిథీలియం, ఏ ఎపిథీలియంతో ఉంటుందండి, క్యూబాయిడల్ ఎపిథీలియం, కొలమ్నార్ ఎపిథీలియం, స్క్వామస్ ఎపిథీలియం, సీలియేటెడ్ ఎపిథీలియం. సో మనం చూసాం ఆర్టరీస్ వీన్స్లో రాసినప్పుడు, సో వన్స్ ద ఇన్నర్ లేయర్ ఈస్ కవర్డ్ విత్ ద స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సింగిల్ లేయర్ సెల్స్ ఉంటాయి, ఫ్లాట్ సెల్స్ ఉంటాయి, దోస్ ఆర్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అనేది వీటిల్లో ఉంటుందన్నమాట. ద ఆప్షన్ ఈజ్ ఆల్సో సి. దెన్ పర్కించే ఫైబర్స్ అరైజెస్ ఫ్రమ్. సో ఎక్కడి నుంచి పర్కించే ఫైబర్స్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇల్లు మనం క్వశ్చన్ చేస్తున్నారు. సో అపెక్స్ ఆఫ్ వెంట్రికల్స్, మిడిల్ ఆఫ్ వెంట్రికల్స్, మిడిల్ ఆఫ్ వెంట్రికల్స్ లేదా యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఆర్కిల్స్. అసలు ఆర్కిల్స్ అనేది ఆప్షనే రాంగ్. సో మ్యాక్సిమం పర్కించే ఫైబర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, వెంట్రికల్స్లో ఉంటాయి, ఇది రాంగ్. సో పోస్టియర్ పార్ట్ ఆఫ్ ఆర్కిల్స్ ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఉన్నటువంటి ఆన్సర్ ఈ రెండింటిలోనే ఉంటుంది, దట్ ఈజ్ అపెక్స్ ఆఫ్ వెంట్రికల్స్. మీరు ఏవియన్ నోడ్ తర్వాత ఉండేటువంటిదంతా కూడా మనకి మొత్తం స్ప్రెడ్ అయ్యేదంతా కూడా అపెక్స్ ఆఫ్ వెంట్రికల్స్, వెంట్రికల్స్ యొక్క ఆంటీరియర్ పార్ట్ నుంచి మొత్తం స్ప్రెడ్ అవ్వటం అనేది మనం చూస్తుంటాం. స్ట్రోక్ వాల్యూమ్ కెన్ బి డిక్రీజ్డ్ బై, మనందరూ తెలుసు హార్ట్ బీట్ 72 అయితే స్ట్రోక్ వాల్యూమ్ 70 ml ఉంటుంది. సో ఆ 70 ml డిక్రీజ్ ఎప్పుడు అవుతుంది, ఎలా చేయొచ్చు డిక్రీజ్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆప్షన్స్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఇచ్చే ఆప్షన్ చూడండి. డిక్రీజింగ్ బీపీ, బ్లడ్ ప్రెషర్ రిడ్యూస్ అయినప్పుడు, ఇంక్రీజింగ్ వెంట్రికులర్ ప్రెషర్ ఏవైతుందో ఆ పర్టికులర్ ఏరియాలో వీన్స్ ప్రెజర్ ఎప్పుడు ఏదైతుందో అప్పుడు, లేదా డిక్రీజింగ్ పెరిఫరల్ రెసిస్టెన్స్. సో ఉన్నటువంటి ఏరియా అంటే పెరిఫరల్ రెసిస్టెన్స్ని బేర్ చేసుకున్న ఆర్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయితేనా, ఎప్పుడు స్ట్రోక్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుందంటే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంక్రీజింగ్ హార్ట్ బీట్, హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మనకి అంటే సపోజ్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయితే స్ట్రోక్ వాల్యూమ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఒకవైపు బ్లడ్ సర్క్యులేషన్ హెవీగా ఉంది కాబట్టి ఇంకోవైపు అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. సో ఆ విధంగా ఇంక్రీజింగ్ హార్ట్ బీట్ దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే స్ట్రోక్ వాల్యూమ్ని కంట్రోల్ చేస్తుంది. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు హియర్ హార్ట్ సౌండ్. సో హార్ట్ సౌండ్ని ఇన్స్ట్రుమెంట్, హార్ట్ సౌండ్ని మనం వినటానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం చాలా ఈజీ పెట్టేది, అయినప్పటికీ ఆప్షన్స్ ఉన్నప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, స్పిగ్మా మెనోమీటర్, స్టెథోస్కోప్, హీమోమీటర్. హీమోమీటర్ బ్లడ్ మీటరే. సో ఇక్కడ మీ అందరూ బాగా తెలుసు స్టెథోస్కోప్ అనేది, ఇది నేను ఎక్కువగా చెప్పాల్సిన పని. స్టెథోస్కోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది హార్ట్ సౌండ్స్ని వినటానికి యూజ్ చేసేది స్టెథోస్కోప్. దెన్ ఇన్ ఏ రెస్టింగ్ హెల్దీ మ్యాన్ ద హార్ట్ పంప్స్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ బ్లడ్ పర్ వాల్యూమ్. సో ఎన్ని లీటర్స్ రెస్టింగ్ హెల్దీ పర్సన్స్లో హార్ట్ ఎంత వాల్యూమ్తో బ్లడ్ని సప్లై చేస్తుంది, ఎన్ని లీటర్స్ని సప్లై చేస్తుంది అంటే మనందరూ తెలుసు కార్డియాక్ సైకిల్, కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ 5 to 6 liters. సో దీన్ని ఎక్కువగా చేయకుండా మనం ఆప్షన్స్ ఏం లేకుండా ఈజీగా చెప్పొచ్చు 5 to 6 liters. సో 5 to 6 liters బ్లడ్ని సప్లై చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్, మనందరి పల్స్ రేట్ అందరికీ తెలిసిందే, బీపీ ఈజ్ 120/80 నార్మల్ బ్లడ్ ప్రెషర్. 120 ఈజ్ సిస్టోలిక్ ప్రెషర్, 80 ఈజ్ డయాస్టోలిక్ ప్రెషర్. సో అది సింపుల్ బిట్ అందరికి తెలిసిందని ఇక్కడ రాలేదు. సో అది కూడా ఒకసారి రివైవ్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.